ప్రస్తుత సమాజంలో తినడానికి తిండి లేకపోయినా ఏం లేకపోయినా చేతిలో వైఫై ఉంటే చాలు, ఒక మొబైల్ ఉంటే చాలు, అంత ఎడిక్ట్ అయిపోయారు ప్రజలు ఇంటర్నెట్ సదుపాయానికి. ఎక్కడ చూసినా, ఒక హాస్టల్లో చూసినా, రోడ్డు మీద చూసినా, ఎక్కడ చూసినా ఎప్పుడు మొబైల్తో ఇంటర్నెట్లో గేమ్లు, చాటింగ్లు, లేదంటే ఏదైనా మూవీస్ చూడడం ఇదంతా. అయితే ఇప్పుడు ఆ ఇంటర్నెట్ మరింత చేరువు కాబోతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో. ఇక నుంచి ప్రతి గ్రామాల్లో ఫ్రీ వైఫై అందుబాటులోకి రానుంది. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారి హయాంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ ఇండియా అనే ఒక నినాదం తెర మీద తీసుకొచ్చారు, అందరికీ తెలిసిందే. ఆ డిజిటల్ ఇండియా అనే దాంట్లో భాగంగా ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు పూర్తిగా ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో 2020 నాటికి, అంటే ఇంకెంతో టైం లేదు, కేవలం మరొక కొద్ది రోజులే, ఇంకా 4-5 రోజులు ఉంది 2020 రావడానికి, మరికొద్ది రోజుల్లో పూర్తిగా ప్రతి గ్రామాల్లో, అది కూడా 2020 మార్చి నాటికి ప్రతి గ్రామంలో కూడా వైఫై సేవలు అందుబాటులోకి రావాలి ప్రతి ఒక్కరికి ఉచితంగా అనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, ఇదంతా డిజిటల్ ఇండియా ప్లాన్లో ఒక భాగమే అని అనుకోవాలి. అయితే భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఈ సేవలు అందుతాయి. ఇప్పటికే ఈ సేవలు చాలా గ్రామాల్లో, దేశంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్నాయి. అంటే ఈ నెట్వర్క్ ద్వారా దాదాపు 1.3 లక్షల గ్రామ పంచాయతీలకు ఆల్రెడీ అనుసంధానం చేశారు ఈ నెట్వర్క్ని, భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని. అయితే అది ఆ అనుసంధానం 1.3 లక్షల అనుసంధానం ఆల్రెడీ అయ్యి ఉంది. కాకపోతే 2.5 లక్షల గ్రామ పంచాయతీలకి అనుసంధానం చేయడమే ఒక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది, ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలోనే. అయితే ప్రస్తుతం దీని ద్వారా, ఈ భారత్ ఫైబర్ నెట్ ద్వారా దాదాపు 48,000 గ్రామాల్లో ఆల్రెడీ ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రజలు పొందుతున్నారు. ఇదే టైంలో పూర్తిగా అక్కడ ఎక్కడైతే ఇది ఆల్రెడీ అనుసంధానమై ఉందో, భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో మార్చి నెలాఖరు పూర్తి అయ్యేసరికి కంప్లీట్గా అందరికీ పూర్తి వైఫై అందించాలి అనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. అయితే ఇదే టైంలో కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సీల ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా త్వరలో పొందవచ్చు. ఈ డిజిటల్ ఇండియాలోనే భాగంగా ఇది కూడా డిజిటల్ సేవలను విస్తరించే నేపథ్యంలో 2014 దాదాపు 60,000 సిఎస్సీలను ఏర్పాటు చేసింది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ 60,000 సిఎస్సీలను ఏర్పాటు చేసిన తర్వాత వాటి సంఖ్యను దాదాపు 3.60 లక్షలకు పెంచింది మొత్తం, అంటే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ అలాగే మారుమూల ప్రాంతాల్లోనూ పూర్తిగా డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే ఈ సిఎస్సి, అంటే కామన్ సర్వీస్ సెంటర్ అన్నమాట. దీన్ని ఇప్పుడు ఈ సిఎస్సి ఒక ఈ గవర్నెన్స్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం పూర్తిగా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు డిజిటల్ విభజనను తగ్గించేందుకు వీలవుతుంది అనేది కూడా కేంద్రం అభిప్రాయం. భారత్ నెట్ ద్వారా గ్రామాల్లో ఉచిత వైఫై అందిస్తే ఈ గ్రామాల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయి, అందరి చేతిలో డిజిటల్ నెట్వర్క్ అనేది అందుబాటులో ఉంటుంది, చిన్న చితక వ్యాపారస్తులను కూడా చాలా ప్రోత్సహించినట్టు ఉంటుంది, అలాగే అవినీతి లావాదేవీలు అలాగే బ్లాక్ మనీ ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటాయి. ఇవన్నీ రకరకాల ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. ఇది కనుక వర్కౌట్ అయితే 2020 మార్చి నెలాఖరుకి ప్రతి గ్రామంలోనూ ఉచితంగా వైఫై సేవలను పొందవచ్చు, ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.